ఊకెళ్ళి బాబాయ్ తెలిస్తే చేలు పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది, ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట, రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదు అది. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజీ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజీ కూడా ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా తమిళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టులు పూర్తి చేయడం, అక్కడ ఉండే బాధితులకు అందరికీ న్యాయం చేయడం, మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం, ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, జర్రికోన ప్రాజెక్టు నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం, గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గాలేరు నగిరి కాలవ పూర్తయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి, అది చేసే బాధ్యత మాదని మీ అందరికీ కోరుకుంటున్నా. ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటిమిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని విధాలు అభివృద్ధి చేశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మీ ఉత్సాహం